Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నారా చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్ర ప్రజలు తెలియదా? 10 సంవత్సరాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ మాది ఉమ్మడి క్యాపిటల్ అని చెప్పుకునే మన తెలుగు ప్రజలకి నువ్వేం చేశావు? హక్కు కూడా లేకుండా చేసిన చంద్రబాబు నాయుడు గారు నువ్వు చేసిన ఒక దుర్మార్గపు పని వలన ఒక నమ్మక ద్రోహం వలన కోట్ల మంది ప్రజలు హైదరాబాద్ తో హక్కు కోల్పోయిన పరిస్థితులు ఈ పరిస్థితులన్నీ కూడా అసలు నువ్వు కల్పించినయే కదా నువ్వే కదా ఈ రోజు దీనికి మూల కారకుడివి నువ్వా కదా ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి ఓటికి నోటి గురించి ఒక్క మాటైనా నువ్వు మాట్లాడేవా ఈ రోజున నువ్వు పంపించిన రేవంత్ రెడ్డి తెలుగు కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి పంపించావు ఇప్పుడు ఎంపీ అతని మీద ఈడి కేసు పెడితే ఒక్క మాటైనా మాట్లాడేవా స్పందించావా దాని మీద నీ స్పందన ఏంటో చెప్పాలి మహానాడు అని చెప్పేసి ఉదయం నుంచి గంటల గంటలు సుత్తి కొడతా ఉన్నావే సొల్లు చెప్తా ఉన్నారే చంద్రబాబు నాయుడు గారి కామెంట్ ఏంటి చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డిని ఈడి చార్జ్షీట్ దాఖలు చేస్తే దాని మీద సమాధానం చెప్పాలని చెప్పేసి మీ ద్వారా అడుగుతా ఉన్నా ఈరోజు ఓ పక్కేమో పార్టీ లేదు తొక్క లేదు అని చెప్పేసి అసలు ఈ పార్టీ మునిగిపోయే పార్టీ అని చెప్పేసి చెప్పిన ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఓ పక్క నారా ఎర్రవ నాయుడు నారా చంద్రబాబు నాయుడు గారి పక్కన అచ్చెన్ నాయుడు గారు ఒక పక్కనేమో లోక జ్ఞానం లేదు తా అంటే తూరాదు రాజకీయ అజ్ఞాని వాళ్ళ అబ్బాయి వీడిద్దరిని కూర్చోబెట్టుకొని ఒక 10 మంది సీనియర్లు అంట ఈవేళతో మహానాడు జూమ్ కాన్ఫరెన్స్ దాంట్లో మీరు చెప్పేది ఏంటయ్యా రాష్ట్ర ప్రభుత్వాన్ని తిట్టడమే పని మీకు ముఖ్యమంత్రి గారి మీద నిందలు వేయటమే పని మీకు ఇంకా వేరే పనేం లేదా కరోనా వస్తే విజయవాడ టు హైదరాబాద్ మొదటి విడత కరోనా వస్తే విజయవాడ నుంచి పారిపోయి హైదరాబాద్లో కూర్చున్నావు రెండో విడత కరోనా వస్తే విజయవాడ నుంచి మళ్ళీ హైదరాబాద్ పారిపోయావు అక్కడి నుంచి మీరు జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడతావు అసలు కనీస జ్ఞానం అంటే ఏది పడితే అది జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేయటమే రాళ్ళు వేయటమే ఈ ప్రభుత్వం మీద విష ప్రయోగం అంటే విషాన్ని చిమ్మటమే నారా చంద్రబాబు నాయుడు ఎండ్ కో పని మహానాడు నువ్వేం సాధించావు చెప్పు సాధించడానికి నువ్వేం లేవులే మహానాడు పెట్టిన తెలుగుదేశం పార్టీ పెట్టిన ఆ అధ్యక్షుడే లేడు ఆ మహానుభావుని పంపించేశావు నువ్వే పంపించేశావు మళ్ళీ ఆయనకి రేపు ఆయన జయంతి రోజు నువ్వు మళ్ళీ పూలేస్తావు ఇది అంటే ఎంత గొప్ప ఘనకార్యం అంటే నువ్వు చేసేది పార్టీ పెట్టిన మహనీయుణ్ణి సొంత మామగారిని నువ్వు పైకి పంపించేశావు పైకి పంపించేసిన తర్వాత రేపు మళ్ళీ ఆయనకి నివాళులు అర్పిస్తావు అంటే ఎంత గొప్ప మనసు అనేది రాష్ట్ర ప్రజలు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు తెలుసు దాంట్లో మళ్ళీ మహానాళ్ళు గడియార ముళ్ళంట తిరుగుతూ ఉంటుందంట అంటే ఎవరో తెలియదు ప్రపంచంలో ఎవరికి తెలియదు గడియారంలో ఒక ముళ్ళు ఉంటుంది ఆ ముళ్ళు తిరుగుతూ ఉంటుంది చిరక్కేం చేసింది మీ సైకిల్ లాగా పంచర్ అయిపోయి పటా పంచులు అయిపోద్దా గడియారం ముళ్ళు ఫ్యాన్ ఏ విధంగా తిరుగుతుందో అట్లా తిరుగుద్దయ్యా గడియారం ముళ్ళు తిరుగుద్ది గడియారం ముళ్ళు ఆగదు ఫ్యాన్ బ్రహ్మాండంగా తిరుగుతూ ఉంటుంది ఈ రెండిటికి ఈ వేగానికి కళ్ళెం వేయరు ఎందుకంటే సైకిల్కి ఆల్రెడీ
పంచర్ అయిపోయింది, పటా పంచర్ అయిపోయింది, నువ్వు తునాతునకలు అయిపోయావు. ఈ రోజున్న పరిస్థితుల్లో నువ్వు ఎన్ని చెప్పినా, ఎంత సుళ్ళు మాటలు చెప్పినా, ఎంత సుత్తి చెప్పినా ప్రజలు నమ్మే స్థితిలో పంచాయతీ ఎన్నికల దగ్గర నుంచి తిరుపతి బై ఎలక్షన్ వరకు ఎక్కడ చూసినా ఎవర్ని చూసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తు తప్ప ఇంకొక గుర్తుకు ఓటేసే పరిస్థితిలో రాష్ట్ర ప్రజలు లేరు. ప్రజల విశ్వాసాన్ని పొందాం. రెండు సంవత్సరాల కాలంలో కరోనా కల్లోలంలో ముఖ్యమంత్రి గారు నేనున్నాను, మీకు భరోసాగా ఉన్నాను, బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు రాష్ట్ర ప్రజలకి రైతాంగానికి మహిళలకి నేను అండగా ఉంటానని చెప్పేసి ఈ రోజున ధైర్యాన్ని ఇస్తూ ఈ రోజున ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగకుండా ఎక్కడైనా ఇబ్బంది వస్తే వెనువెంటనే స్పందిస్తూ ఒక మంచి ఆలోచనతో ముందుకెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్ర ప్రజలంతా కూడా గుండెల్లో పెట్టుకుంటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మా అన్న మా తమ్ముడు మా మేనమామ అని చెప్పేసి చెప్పే పరిస్థితుల్లో ఈ రోజున రాష్ట్ర ప్రజలంతా కూడా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఎన్ని చెప్పినా గడియారంలో ముళ్ళు తిరుగుతూనే ఉంటుంది, ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుంది, నువ్వు మాత్రం ఈరోజు జూమ్ ఇక జూమ్లో పుట్టి జూమ్లో పెరిగి జూమ్ మీటింగులతో తెలుగుదేశం పార్టీ 2024 కాదు కదా అట్లానే జూమ్ మీటింగులు పెట్టుకుంటూ ఒక 10 మందిని పోగు చేసుకొని సొల్లు కబుర్లు చెప్తూ సుత్తి చెప్తూ టెక్నాలజీ ఐక్య రాజ్య సమితి ఏ విధంగా అయితే జెండాలు పెట్టుకున్నాడో బ్రహ్మాండంగా జెండాలు పెట్టుకుని టెక్నాలజీ మాత్రం వాడాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ టెక్నాలజీ పెట్టుకుని తెలుగుదేశం పార్టీ దినదిన అభివృద్ధి చెందాలని చెప్పేసి మేమైతే ఆకాంక్షిస్తూ ఉన్నాం. ఈరోజున్న పరిస్థితుల్లో చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు, చాలామంది మేధావులంతా చేరి జూమ్ మీటింగుల్లో తిట్టిపోయటమే పనిగా పెట్టుకున్నారు. మీరు ఎన్ని తిట్టినా ప్రజల ఆశీస్సులు మాకున్నాయి. ప్రజల ఆశీస్సులు, ప్రజల దీవెనలు, ఒక మనసున్న విశాల హృదయం ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ఉన్నాయి. ఇప్పుడు కాదు, మీరు ఎన్ని చేసినా తల్ల కిందై తపస్సు చేసిన జగన్మోహన్ రెడ్డి గారే మన రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి 20 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉంటారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని అబద్ధాలు చెప్పినా ఎన్ని విష ప్రయోగాలు ఎల్లో మీడియా ద్వారా చేయించినా కుట్రలు చేసినా మతాలను రెచ్చగొట్టినా కులాలను రెచ్చగొట్టినా మతాల పేరుతో రథాల యాత్రలు చేసి డాక్టర్లు కొంతమందిని ప్రేరేపించినా కొన్ని వ్యవస్థలను వాడుకున్నా ఎలక్షన్ కమిషనర్ను కూడా వాడుకున్న వ్యవస్థలను నాశనం చేశావు. ఇటువంటి వ్యవస్థలను వాడుకొని వ్యవస్థల్లో ఉన్న కొంతమంది నీ తాబేదారుల్ని నువ్వు పెట్టిన తుత్తుల్ని వాడుకొని ఈ రోజున నువ్వు బయటపడతా ఉన్నావే కానీ ప్రజాస్వామ్యంలో ప్రజల చేత మాత్రం ఎప్పుడు కూడా చేదరించుకుంటూనే ఉంటారు. చంద్రబాబు నాయుడు చీపు అంటూనే ఉంటారు. ఇది మాత్రం నగ్న సత్యం. మహానాళ్ళ పేరుతో నువ్వు దుమ్మెత్తి పోస్తే ప్రజలెవ్వరూ కూడా ప్రజలు ఉన్నది ప్రజాపక్షం, ప్రజలు ఎన్నుకున్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పక్షాన ఉన్నారని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగు జాతి దండగ మహానాడు తెలుగు ప్రజలకు పట్టిన చీడ పేడ చంద్రబాబు నాయుడు.